తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం చందాపూర్ లోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి పలువురు కార్మికులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై స్థలాన్ని సందర్శించి అగ్ని ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందిని అడిగి ఈ ఘటనకు గల కారణాలను కూడా తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సను అందించేందుకు హాస్పిటల్కు తరలించామని, వారు కోలుకునేంత వరకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కొండా సురేఖ తెలియజేశారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. దాంతో ఉండేటువంటి అమోనియా పేలి అన్ఎక్స్పెక్టెడ్గా అసలు దాదాపు 5 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. మరి మాకు తెలిసే వరకు కొంత లేట్ అయితే నేను ఇక్కడ దగ్గరలో ఉండడం వలన రావడం జరిగింది. నేను వస్తూ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే జరిగిందో దానివల్ల 4 ఇప్పటికే మరణించినట్టు ధృవీకరించి డెడ్ బాడీస్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం జరిగింది. ఒక 16-17 మంది సమ్ ఇంజురీ అయిన వాళ్ళని కూడా మమతా హాస్పిటల్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి